ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నిబంధనలకే విభజన చట్టాలకి తూట్లు పొడిచేలా ఏపీ ముఖ్యమంత్రి కృష్ణా జలాల విషయంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తాను జల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు స్వయంగా స్నేహస్తం అందించినప్పటికీ ఏపీ సర్కార్ ఇలా చేయడం ఏంటనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ని పిలిపించి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అందులో ఏపీ సర్కార్ తీరు మీద మండిపడ్డారు. న్యాయ పోరాటానికి వెళ్లాలని, త్వరలోనే నోటీసులు ఇవ్వాలనే ఆలోచన కూడా వచ్చినట్టు అక్కడ దీని మీద డిస్కషన్లు తెలిసినట్టుగా ఇంటర్నెట్లో వార్తలు గుప్పమంటున్నాయి. కేసీఆర్ ఆగ్రహానికి కారణం సంగమనేశ్వరం నుంచి శ్రీశైలం కూడినటువంటి ప్రధాన కాలువలో రోజుకి 3 టీఎంసీలు మళ్లించేలా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో జారీ చేసింది. పోతిరెడ్డిపాడికి సంబంధించి 4 కిలోమీటర్ల దూరంలో సంగమనేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోయడం, పోతిరెడ్డిపాడు బనకచర్ల హెడ్ రెగ్యులేటర్లకి 80,000 క్యూసెక్లు తీసుకెళ్లేలా పటిషన్ చేయడం తదితర పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 70,000 కోట్లతో ఫస్ట్ ఫేజ్ కింద పనులు పరిపాలనకు అనుమతులు ఇచ్చింది. గతంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసినప్పుడే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకి ఫిర్యాదు చేసింది. పత్రికా ప్రకటన ఆధారంగా తాము ఏమీ చేయలేమని కృష్ణా బోర్డు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో తెలంగాణలో కలకలం ప్రారంభమైంది. అయితే జీవో జారీ చేసి వారం దాటిపోయినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ పార్టీ నేతలు విమర్శలు ప్రారంభమవడంతో సర్కార్ అప్రమత్తమైంది. కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోతిరెడ్డిపాడు గురించి గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి ఉద్యమం గురించి అందరికీ తెలుసు. పోతిరెడ్డిపాడిని పేల్చేస్తామన్నట్టుగా కేసీఆర్ ప్రకటనలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే పోతిరెడ్డిపాడి నుంచి పెద్ద ఎత్తున నీరు తీసుకెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్న సైలెంట్గా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతలు ఉత్తర దక్షిణ తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన దృష్టి దక్షిణ తెలంగాణ వనరులు మాత్రం కాపాడలేదని ఆరోపణ చేశారు. జగన్ కి తెలంగాణ ప్రయోజనాలు అమ్మేశారని ఆరోపిస్తున్నారు. జగన్ సర్కార్ ఏర్పడిన మొదట్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నీటి వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు కట్టాలనుకున్నాయి. కానీ ఒక్కసారిగా ఏపీ సీఎం తర్వాత రూట్ మార్చారు. పోతిరెడ్డిపాడు వివాదం రాను రాను రాజకీయ వివాదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అత్యవసర నోటీసులు పంపించే ఆలోచన కూడా చేస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఎటువైపు తిరుగుతుందోనని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని మీద మీ పూర్తి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.